हम लोग ज़्यादा टाइम से एक दूसरे को नहीं जानते और ये फ्लैट बस शेयर करते, और कुछ पर्सनल शेयर ही नहीं किया, कुछ भी बात नहीं हुआ। मुझे भी नहीं पता एग्जैक्टली क्या है उसका, कुछ पर्सनली होगा इशू, बस उतना ही। आपको कभी कभी कुछ बोला क्या? ना, मेरे का ऐसा कुछ प्रॉब्लम भी है। नहीं बोला, नॉर्मल था, कुछ भी प्रॉब्लम ही नहीं है। सडनली क्या हो गया मुझे भी कुछ आइडिया ही नहीं है, कुछ भी नहीं बोल सकती आप मैं। और एक ही रूम पे रहते ना, आप नहीं, कभी भी कुछ नहीं बोलते एक क्या? रूम पे नहीं है, दो सेपरेट सेपरेट रूम है, आप देख सकते हैं अंदर। ओके ओके। तो उसका नाइट शिफ्ट है, मेरा डे शिफ्ट है, तो हमारा टाइमिंग भी मैच नहीं होता, इसलिए वो हम लोग कुछ ज़्यादा बात भी नहीं करते, बस। गच्चिबौली పోలీస్ స్టేషన్ పరిధిలో నానక్రమడ ప్రాంతంలో నివసించే ఐటీ ఉద్యోగిని కీర్తి సంభ్యాల్ 27 సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ అమ్మాయి జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన ఆవిడ అయి ఉండి ఇక్కడ హైదరాబాద్లో అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది గత 2 సంవత్సరాలుగా. ఈమె సాగర్ గార్డెన్ అనేటటువంటి అపార్ట్మెంట్ నానక్రమూడలో ఈమె మరొక ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి షేరింగ్ బేసిస్లో ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకొని 2 ఇయర్స్గా అక్కడ ఉంటుంది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నందున ఇంట్లోనే ఫ్లాట్లోనే ఉండి ఈమె ఉద్యోగం చేస్తూ ఉంది. ఈమె రూమ్మేట్ ఎవరైతే ఉన్నారో ఒక ఆవిడ ఢిల్లీ నేటివిటీ కాక ఆమె కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఆమె ప్రస్తుతం ఢిల్లీ నుంచి అటెండ్ చేస్తుంది. ఇంకొక రూమ్మేటు నిన్న వేరే కంపెనీలో వెల్స్ ఫార్గోలో ఉద్యోగినిగా ఉండడంతో ఆమె నిన్న ఉదయం జాబ్కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ అమ్మాయి నిన్న మధ్యాహ్నం అందాత 12 గంటల ప్రాంతంలో తన మిత్రుడు అయినటువంటి సచిన్ అనేటటువంటి వ్యక్తికి ఒక మెసేజ్ పంపించి తను చనిపోతున్నట్లుగా పెట్టడంతో తను ఆదురుబాదురుగా ఆయన ఈమె ఫ్లాట్ దగ్గరకు వచ్చి చూడగా ఫ్లాట్ బయట నుంచి లాక్ వేసి ఉండడంతో వాళ్ళ రూమ్మేట్ అయినటువంటి మరొక ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ రూమ్ కీ తీపి తెప్పించుకొని అది ఓపెన్ చేసుకొని చూసేసరికి ఈమె సీలింగ్ ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకొని కనబడటంతో ఆమెను దింపి నియర్ బై హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. హాస్పిటల్ దగ్గర డాక్టర్స్ బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేశారు. ఈమె కంపెనీ తరపు నుంచి కానీ కుటుంబ సభ్యుల తరపు నుంచి కానీ ఎటువంటి కారణాలు ఈమె చావుకి సంబంధించి రీజన్ ఏంటి అనేది కూడా మనకేమీ తెలియరాలేదు. తదుపరి విచారణలో ఈమె ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఏమైనా కారణాలు ఉన్నాయని తదుపరి విచారణలో తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది.